జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు అధికార టీఆర్ఎస్ కు షాక్ ఇచ్చాయి. బీజేపీకి కొండంత బలాన్ని ఇచ్చాయి. అయితే ప్రతిపక్ష బీజేపీని కోల్కోలేని దెబ్బతీశాయి. ఆ పార్టీని తెలంగాణలో నామరూపాలు లేకుండా చేశాయి. సింగిల్ డిజిట్ కే కాంగ్రెస్ పరిమితమైంది. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా బీజేపీకి పడిపోయింది. ఇక ఆ పార్టీని లేపడం ఎవరి తరం కాదని డిసైడ్ అయిన టీపీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బతింది. కనీసం 10 స్థానాలైనా దక్కించుకుంటుందని ఆశపడ్డ కాంగ్రెస్ నేతలకు భంగపాటు ఎదురైంది. కేవలం 2 స్థానాలకే కాంగ్రెస్ పరిమితమైంది. మరోసారి కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్థకమైంది. గ్రేటర్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈ ఘోర పరాభవానికి బాధ్యత వహిస్తూ టీపీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొంతకాలంగా కాంగ్రెస్ కు వరుస ఓటములు ఎదురుకావడం, కాంగ్రెస్ నుంచి కొందరు కీలకమైన నేతలు బీజేపీలో చేరడం వంటి పరిణామాలతో పాటు తాజాగా కాంగ్రెస్ ఓటమి నేపథ్యంలో ఉత్తమ్ రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. తన రాజీనామా లేఖను ఉత్తమ్ హైకమాండ్ కు పంపినట్లు తెలుస్తోంది. అయితే ఉత్తమ్ రాజీనామాను హైకమాండ్ ఆమోదిస్తుందా? ఒకవేళ ఆమోదిస్తే కొత్త టీపీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తుందని ఆసక్తికరంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలలో అధికార టీఆర్ఎస్ బీజేపీలు హోరాహోరీగా తలపడిన సంగతి తెలిసిందే. ఎంఐఎం ఎప్పట్లాగే తన స్థానాలను బదిలం చేసుకోగా కాంగ్రెస్ పార్టీ మరోసారి ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది. టీఆర్ఎస్ దాదాపుగా 60 డివిజన్లలో గెలిచే అవకాశం ఉండగా బీజేపీ 45 డివిజన్లు గెలుచుకునే ఛాన్స్ ఉంది. ఎంఐఎం 40 డివిజన్లలో గెలిచే అవకాశాలుండగా కాంగ్రెస్ పార్టీ 2 డివిజన్లతో సరిపెట్టుకుంది. పూర్తి ఫలితాలు వెలువడాల్సి ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం ఖరారైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో గ్రేటర్ ఎన్నికల ఫలితాలు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో పరాజయం, ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికల్లో 3వ స్థానానికి పడిపోవడం, తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాజయం పాలవడంతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఉత్తమ్ వెల్లడించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.